యోహాన్ సువార్త మొదట అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగులేదు. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగులేదు అని రాయబడింది. ఆకాశమును మహాకాశమును కలుగు చేసిన దేవుడు, భూమిని కలుగు చేసిన దేవుడు, సముద్రమును మహాసముద్రమును కలుగు చేసిన దేవుడు, జలచరములను, ఆకాశ పక్షులను, భూజంతువులను, క్రూర మృగములను, నేలపాకు పురుగులను, వృక్షములను సమస్తం కలుగు చేసిన దేవుడు, మానవులను సృష్టించి వారికి కావలసిన సమస్త వాతావరణాన్ని, ఋతువులను ఇస్తున్న దేవుడు, ఆ వర్షమును, సూర్యుడిని, వర్షమును, మరి మంచును ఇస్తున్న దేవుడు, జీవమగల దేవుడు, సజీవుడనే దేవుడు, జీవించుచున్న క్రీస్తు, ఆయన సమస్తం ఇచ్చి సమస్తాన్ని సృష్టించి నరులను సృష్టించి భూమి దాని సంపూర్ణత యెహోవాదని రాయబడింది. లోకం దాని నివాసులు ఆయన వారు. అందరినీ సృష్టించి ఆయన సంరక్షిస్తూ పోషిస్తూ వారికి కావలసినంత ఇస్తున్న దేవుడు పిలుస్తున్నాడు. ఏమనంటే, మానవుడు తప్పిపోయి పాపంలో పడిపోయినప్పుడు ఆయన తిరిగి వచ్చి వారి కొరకు జీవించుటకై రక్షణ కార్యం చేసి సెలవులో యజ్ఞమైన దేవుడు పిలుస్తున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారు, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పిలుస్తున్నాడు. అంటే సమస్తం ఇచ్చి పోషిస్తున్న దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. పాపభారం మోస్తున్న వారిని, సమస్త భారం అంటే పాపభారం మోస్తున్న వారిని, రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ బరువు దించేస్తానని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. చెడిపోయిన నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన బాగు చేసి శుద్ధీకరించి ఆ హృదయంలో ఆయన నివాసం చేయాలని, మానవులతో సహవాసం చేయాలని ఆయన మానవులు సృష్టించాడు. కాబట్టి ఆ సమస్తం ఇచ్చిన దేవుడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను ఇచ్చే జీవితాన్ని పొందుకున్నప్పుడు నువ్వు దీవించబడతావని చెబుతున్నాడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన చేత రక్షణ పొంది ఆయన కొరకు జీవించే నమ్మకం ఈ లోకంలో ఆయన వాక్యంలో ఆయన ఆయనతో గడపటంలో సహవాసంలో జీవించి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు వాక్యుడిన బిడ్డలందరికీ దయచేయునుగాక. సమృద్ధిగా దేవుని ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్.